హలో మన తెలంగాణ రాష్ట్ర సైకులటువంటి గుర్మిడికల్ నుండి మన సారా తయారీకి పోయినటువంటి నల్లబెల్లం నవసాగరం పడికను పేరంత పేరుకుల తండాకు ఆటోలు మరియు ఈ చూల మీద సరఫరా చేసినటువంటి సమాచారం మేరకు మన పేరుపల్లికి వచ్చే దారిలో ఒత్తుగుండల నుంచి పేరుపల్లికి వచ్చే దారిలో రూట్ వాచ్ చేసినాం. రూట్ వాచ్ చేయగా మనకు ఆటోలో దాదాపు 600 కిలోల నల్లబెల్లం మరియు 20 కిలోల నవసాగరం, అదేవిధంగా ఆటోకు పైలట్ ఉన్నటువంటి కిష్టయ్య నాయక్ అంటే ముగ్గురిని అరెస్ట్ చేసినాం. 600 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నాం, 20 కిలోల నవసాగరం మరియు 10 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని పట్టుకున్న తర్వాత వారి వెనుక ఇంకా 2 వాహనాలు రావడం జరిగింది. ఒక వాహనం మీద 2 వ్యక్తులు, 40 కిలోల బెల్లం, తర్వాత 10 కిలోల నవసాగరం, ఇంకొక బైక్ మీద 5 కిలోల నవసాగరం, 40 కిలోల బెల్లం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ మీడియా ముఖంగా నేను అందరికి తెలియజేస్తుంది ఏమంటే, ఎవరు కూడా నాడు సారాయిని తయారు చేయవద్దు, తయారు చేసినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. సార్ దీనికి విలువ ఎంత ఉంటుంది సార్? దీనికి వాల్యూ కాస్ట్ ఉంటుంది? ఇక్కడ మనం పరిశీలించినట్టయితే వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళ మీద కేసులు లేవు. వీళ్ళందరూ కూడా 3 సార్లు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా ఏం చేస్తామంటే మేము మొదట బైండ్ ఓవర్ చేస్తాం. ప్రతి ఒక్కరిని 2 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బైండ్ ఓవర్ను బ్రీచ్ అయినట్లయితే 2 లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది. ఇక మళ్ళీ కూడా నేరానికి పాల్పడితే ఒక 2 కేసులు ముడిసిన తర్వాత వాళ్ళను నేర తీరుతను బట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ వాళ్ళు కాస్ట్ మొత్తం కాస్ట్6 680 × 60 600.